సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం గాంధీనగర్లో ఎన్ఆర్ఐ జనగామ మురళీధర్రావు సహకారంతో ఏర్పాటు చేసిన రైతు సేవా సమితి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పశువుల కొనుగోలు చెక్కులను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపిణీ చేశారు. ఒక కరెంట్ పోల్ ఏందోసమే అది చాలా మాకు ఈ వరదలుగా ఉంది. మా పోతారం రోడ్డుకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ టైంలో మిమ్మల్ని అడగను కానీ నేను అడుగుతున్నాను, కానీ మీరు నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. అగ్రికల్చర్ ఉన్న ఈ పాడి పశువులు, తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్ అండ్ ఈ బాతులు పెంచారు, గొర్రెలు పెంచారు. ఎట్లా ఇంట్రెస్ట్ అని మీరు అడగచ్చు. నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని, ఎంటెక్ చేస్తున్నాను. ఈ అగ్రికల్చర్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, నేను పుట్టింది పెరిగినంత సింగాపురం, మా ఊర్లోనే పెరిగిన. మొదటికెళ్ళి కూడా వ్యవసాయం మీద కొంచెం నాకు ఆసక్తి బాగున్నది. బెగ్గరెడ్డి గారు చెప్పినట్టు అది కూడా ఒక మనిషే, అది పశువు కాదు. అది దాన్ని మనిషి లెక్క చూసుకుంటేనే అవి బతుకుతాయి, లేకపోతే బతికేవి. కాబట్టి చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. టైమ్లీ వ్యాక్సినేషన్స్, టైమ్లీ టేకింగ్ కేర్, తర్వాత దాన పెట్టడము. మనం మీరు దాన గురించి చెప్పలేదు సార్, దాన కూడా పెడితే ఇంకొక పాలు ఉత్పత్తి బలం కూడా ఉంటుంది దానికి. ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ. రెండో ఏంటంటే, కన్వర్జేషన్లో కూడా పశువులు బయటికి పోతుంటే ఒక మందలకు వెళ్ళి కొన్ని పశువులు తీసుకోకపోతే వారికి తెలుస్తుంది, వాటికి తెలవకుండా ఉంటుంది పోతున్నాయి పశువులు అని చెప్పి. అవి ఎంత గొర్రె పెడతాయి అంటే అసలు మనము తట్టుకోలేము ఆ గొర్రె పెడుతున్నాడు అప్పుడప్పుడు. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే నాకు అనుభవం ఉంది కాబట్టి, నేను దాంతో సాహసం చేసేది కాబట్టి. మేము నా పని ఏముందంటే అది బయటికి పోయి పశువులు దుప్పటరా కానీ లెక్క పెట్టేది. దాని దుప్ప ఎట్లున్నది, నివరేస్తుందా వేస్తలేదా, పోతుందా పోతలేదా, తిన్నదా తినలేదా, లెక్క పెట్టేది మేము. అంత అబ్జర్వేషన్ చేసేది బట్టి కూర్చున్నట్టు దాదాపు ఎంతమందికి మందికి వాళ్ళ మనం చెక్స్ ఇస్తున్నాం. అది త్వరలో దీన్ని 100 48 అయిపోతే ఇప్పటిదాకా 100 చేయాలని చెప్పి మీరు కోరుతున్నారు కాబట్టి తప్పకుండా 100 కాదు ఇంకా ఎక్కువనే పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పశువులు ఎట్లా సాధారణం వాళ్ళకి తెలుసు, చాలా వరకు వాళ్ళకి అనుభవం ఉన్నది. కాకపోతే వాళ్ళ ఏజ్ చేంజ్ అంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ నాయన వాళ్ళు సాధారణ చూసిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళకి తెలుసు వాస్తవంగా, తప్పకుండా గైడెన్స్ కనుక ఇచ్చేది ఉంటే బ్రహ్మాండమైన పాల ఉత్పత్తి కూడా ఈ ఏరియాలో జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు మన దగ్గరనే 3-4 డైరీలు పడుతున్నాయి. ముల్కనూరు డైరీ మన దగ్గరనే ఉన్నది. కరీంనగర్ డైరీ వల్ల చాలామందికి పాలు ఇక్కడికి వెళ్ళిపోతాయి. విజయ డైరీకి ఇక్కడ నుంచి వెళ్ళే మనకు పాల ఉత్పత్తి ఇక్కడ నుంచి వెళ్ళే వెళ్తుంది. చిల్లింగ్ మిషన్స్ కూడా నేను చూసినప్పటికల్లా ఒకటే చిల్లింగ్ మిషన్ మనకు హుస్నాబాద్లో మన అటు కరీంనగర్ రోడ్డు మీద ఉండగా ఇవాళ 5-6 చిల్లింగ్ మిషన్స్ వచ్చినాయి. ఏ మండలానికి పోయినా 5-6 గ్రామాలు కలిపి ఒక చిల్లింగ్ మిషన్ పెట్టుకుంటున్నారు పాలకు. ఇంత గొప్పగా ఇదంతా కూడా అభివృద్ధి అవుతుంది కాబట్టి తప్పకుండా మీదైతే కార్యక్రమం మరి ఇన్నేళ్ళు బయట ఉండి కూడా ఇక్కడ రైతులకు సహకరించాలని చెప్పి మీద గొప్ప కార్యక్రమంతో వచ్చిందో అవన్నీ కూడా మంచిగా నిలబెడతాయని చెప్పి మన ఎమ్మెల్యే గారిని గౌరవంగా పిలుచుడు జరిగింది. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసుకుంటూ వాళ్ళకి పాల ఉత్పత్తి దాదాపు ఇది పారి కుమారు డివిజన్ కోసం దీని కొరకు మేము చేసిన దానికంటే నాకు ఎంకరేజ్మెంట్ కూడా బాగా దొరికింది. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నాకు రఘునాథ్ రెడ్డి అని మన అబ్బాయి ఇక్కడికి వచ్చినండి. ఆయన ఈ హెయిల్స్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. అయితే రఘు నేను ఇట్లా ఇండియాకి పోతున్నా, ఇట్లా ఇట్లా ఏమైనా స్టార్ట్ చేయాలంటే ఆయన ఫస్ట్ వర్డ్ ఏమన్నాడంటే, అంకుల్ మీరు ఆడికి పోయినాక ఏమైనా స్టార్ట్ చేస్తే మీరు ఎన్ని రోజులైతే సంస్థ నడుపుతారో అన్ని రోజులు ప్రతి నెలలో $500 ఇస్తాను. ఆయన వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇస్తాను, అట్లిస్తాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే ఈ పిల్లవాడు ఏంది, $500 అంటే మనకు 25,000 రూపాయలు ప్రతి నెలకు 25 రూపాయలు 25,000 ఇస్తా, ఎన్ని రోజులు మీరు సంవత్సరం అడితే అన్ని రోజులు ఇస్తారు.
అయితే దాంట్లో ఇక ఈ మధ్యన ఏంటి అంటే కొంచెం ఈ ఫారెన్ చెక్స్ రాకపోవటం అటువంటి కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. మా ఎల్ఐ బాగానే కమ్ అక్రాస్. మాకు ఇప్పటికీ సీడ్ మనీ అయితే మాకు 11 లక్షలు వచ్చింది. మా ఉద్దేశం అయితే ఈ 2022 ఇయర్ ఎండ్ వరకు 100 పాడి పశువులను ఇవ్వాలనేది మా ఇవ్వాలంటేతోని మేము 40కి టచ్ అయిపోతాం. 48 ఇంకొక 50 అయితే ఈజీగా పెద్ద కష్టమైన కాదు. నేను ఎల్లుండి మళ్ళీ పోతున్నా. వచ్చినప్పుడు మళ్ళీ ఏమన్నా రావాలి అని అనుకుంటారా? ఎంతమంది ఏమిస్తారు అని అంటే నమ్మకంగా ఒకటే ఏంటంటే ఈ డబ్బు ఎటు పోతలేదు అనే నమ్మకం ఉంటే డబ్బు మస్తిస్తారండి. ఎవరైనా ఇస్తారు. ఒకటే ఏంటంటే ఇది మిస్యూజ్ అయితలేదు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు. నేను నా అనుభవంలో చెప్తున్నా నేను మీకు, అది ఇప్పటికీ వీళ్ళందరికీ చెప్తా ఏంటంటే ఇది నా సంస్థ కాదు, ఇది మీ సంస్థ, మీరే నడుపుకోవాలి.